శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ పౌర సరఫరాల డైరెక్టర్ బలగా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంట్లో సారాంశం ఏమిటంటే, విశాఖపట్నంలో నిన్న జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో చనిపోయిన వారందరికీ 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని మరియు నరసన్నపేటలో కరోనా వైరస్ కారణంగా శానిటైజింగ్ ప్రతి వీధిలో సక్రమంగా జరగడం లేదని, దీనిపై స్పెషల్ ఆఫీస్కి చెప్పినా పట్టించుకోవడం లేదని, దీనిపై ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే శానిటేషన్ కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ కూడా పూర్తిగా జరగదు.